नमस्ते धर्मपथम की स्वागत एनो आध्यात्मिक विशेषा वीडियो रूप में तेजकटू उ इवा चक्न वीडियो तो यह अंशं द्वारा मे मुकोचा संवसरा अरवेटाओसा संवसरा अरवे अंदर की तल प्रभवनाम संवत्सर तो मोदी पेर् अक्षय वरकू उ असल पेर्ल वाई केवल अरवे उड़ा की कारणमेंटी पुराण गाथ एम चुप्त अनेक ఒకానొక సమయంలో నారద మునీంద్రులు తానంత గొప్ప భక్తుడు లేడని తానొక గొప్ప త్యాగిని సన్యాసిని అనుకొని ఆ గర్వంతో విర్రవీగుతూ ఉండేవారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి జ్ఞానబోధ చేయాలని తలపించారు. దీంతో నారదుణ్ణి మాయ ఆవహించేలా చేసి ఒక సరస్సుకు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి స్త్రీ రూపం దాల్చాడు. అదే సమయంలో దారి తప్పి అక్కడికొచ్చిన మహారాజును చూసి మోహించి వివాహం చేసుకొని 60 మంది పిల్లల్ని కన్నాడు. వారే ప్రభవ, విభవ, శుక్ల, చివరగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తూ ఉండటంతో పుత్ర శోకంతో ఉండిపోయారు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మరిచిపోయాడు. అప్పుడు నారదుణ్ణి ఆవహించిన మాయను శ్రీహరి తొలగించి ఇది సంసారం అంటే నీవేదో గొప్ప భక్తుడు అని భావిస్తున్నావు అని జ్ఞానబోధ చేశాట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవి మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువును 360 డిగ్రీల కోణంలో మనం చూడొచ్చు. అదే మనిషి కేంద్రమైన వర్తిస్తుంది. మనిషి ముందు వైపు 180 డిగ్రీలు ఉంటే వెనుక వైపు మరో 180 డిగ్రీలు ఉంటుంది. అంటే వెనుక ఉన్న గతం 180, ముందున్న వర్తమాన భవిష్యత్తులు మరో 180 డిగ్రీలు. కృత త్రేత ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్ధాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చేసరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే షష్ఠి పూర్తి చేస్తారు. అంటే దీని అర్థం మొదటి 60 ఏళ్ళు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తైనట్లుగా భావించాలి. మిగిలిన 60 ఏళ్ళు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెప్తోంది. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తీసుకుంటే ద్విషతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది. ఇలా రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, నవగ్రహాలు మన ఆయుర్ధాయాన్ని పంచుకుంటే 120 ఏళ్ళు బతకాలి. మన తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భవ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధి, విక్రయ, వృక్ష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవలంభి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్త, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుబి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. 60 సంవత్సరాలకు ఒకసారి మానవుని మనోధర్మాలతో పాటు మానవ ధర్మాల విషయంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మానవుడి బుద్ధిశక్తి కూడా 60 ఏళ్ళు నిరాటంకంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మానవ శరీరంలో మార్పులు మొదలవుతాయి. క్రమంగా జ్ఞాపక శక్తి క్షీణిస్తూ ఉంటుంది. శరీరంలో కండరాలు కరిగిపోతాయి. 60 సంవత్సరాలలోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మికవేత్తలు అంటూ ఉంటారు. అంటే ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గర వరకు వచ్చి వెళతారన్నమాట. 60 సంవత్సరాల నుంచి ప్రతి 10 ఏళ్లకు మృత్యుశక్తి పలకరిస్తూనే ఉంటుంది. ప్రభవనామ సంవత్సరంతో ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి 60 ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలవుతుందన్నమాట. అప్పటి నుంచి మళ్ళీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అకారణంగా అలగటం, అవి ఇవి తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం, ఎక్కువసేపు నిద్రపోవడం, చిన్న విషయాలకే ఆనందపడటం, కోపం తెచ్చుకోవడం, కన్నీళ్లు పెట్టుకోవడం, ఇలాంటి బాల్య చేష్టలన్నీ 60 ఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకు 60 సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెప్తోంది. 6 పదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యమనే చెప్పాలి. ఆ ధన్య జీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్ళు, బంధువులు, మిత్రులు కలిసి షష్ఠి పూర్తి జరపడం. ఇక ఒక పక్షానికి 2 వారాలు, ఒక వారానికి 7 రోజులు, ఒక రోజుకు 8 జాములు, ఒక జాముకు 3 గంటలు, ఒక గంటకు 60 నిమిషాలు,
ఇలా ప్రతి నిమిషానికి వచ్చే నక్షత్రంతో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిక్కచ్చిగా ఉంటుంది. ఎంత ఖచ్చితత్వం అంటే భారత యుద్ధం జరిగే సమయాన సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగేంత. అందుకే మన హిందూ సంప్రదాయాలు గొప్పవి అన్నారు. ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి కొత్త సంవత్సరం కాదు, మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాది. ఇప్పటి నుంచే మన వాతావరణంలో మార్పులు మొదలవుతాయి, పంచాంగం మొదలవుతుంది, సృష్టి మొదలవుతుంది. అందుకే ఇది యుగ ఆది అయ్యింది, అదే యుగాది అయ్యింది. మరొక చక్కని ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.